ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జరిగిన క్రమంలో తనకు మరోసారి మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో అలకపోనిన మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఎట్టకోలకు అలకవిడారు నేను సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశానని దాన్ని రాజీనామాగా ప్రచారం చేశారని నా థ్యాంక్స్ గివింగ్ లెటర్ను నా కుమార్తె తప్పుగా అర్థం చేసుకుందని దాన్నే రాజీనామా అని వెల్లడించింది అంటూ చెప్పుకొచ్చారు సుచరితతో మాట్లాడడానికి సీఎం జగన్ స్వయంగా కబురు పంపించిన ఆమె తీరు మారని సుచరిత పలుమార్లు ప్రముఖ నేతలతో సంప్రదింపులు జరిపినా పట్టువేడని సుచరిత సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిగివచ్చారు ఈరోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె సీఎం జగన్తో గంట నరకు పైగా భేటీ అయ్యారు ఆ తర్వాత ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు తన అలక ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటూ జరిగిన ప్రచారంపై ఆమె స్పందిస్తూ పలు విషయాలు చెప్పుకొచ్చారు ఇదంతా సమర్థించుకోవటానికే అని తెలుస్తూ ఉన్నా ఆమె పలు విషయాలు చెప్పుకొచ్చారు సీఎం జగన్తో భేటీ తర్వాత మీడియాతో సుచరిత మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని ఆశించానని పదవి దక్కకపోవడంతో కొంచెం ఎమోషన్ కురైన మాట వాస్తవమేనని ఆమె చెప్పారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెటర్లో రాశానని దానినే తన కుమార్తె తప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా చెప్పుకొచ్చిందని చెప్పారు రాజీనామా అన్న ప్రశ్నే లేదంటూ చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే వైసీపీ కార్యకర్తగానే కొనసాగుతానని మేకతోటి సుచరిత చెప్పారు వైసీపీ ఓటర్గానే ఉంటానని తెలిపారు తనను సీఎం జగన్ తన కుటుంబంలోని వ్యక్తిగా పరిగణిస్తారని ఆమె అన్నారు జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కూడా సుచరిత అన్నారు కొంతకాలంగా అనారోగ్యం నేపథ్యంలో బయటకు రాలేకపోయానని కూడా చెప్పారు సీఎం జగన్ తాను కలవడానికి లేదని కొంతమంది కలవడానికి యత్నించినా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని మరికొంతమంది ప్రచారం చేశారని కానీ ఇవన్నీ అవాస్తవాలేనని జగన్ తాను ఎప్పుడు కలిసి మాట్లాడాలా అనేది తనకు స్వేచ్ఛ ఉందని అన్నారు జగన్ తాను జగన్కు తాను అంటే ఎంతో అభిమానం ఉందని మంత్రుల మార్పు ఉంటుందని జగన్ ముందే చెప్పారని కానీ మంత్రి పదవి మరోసారి వస్తుందని ఆశపడ్డానని రాకపోవడంతో కొంచెం బాధపడిన మాట వాస్తవమేనని తెలిపారు పదవులు ఈ రోజు ఉంటాయి తర్వాత పోతాయి కానీ జగన్పై నాకున్న అభిమానం ఎప్పటికీ ఉంటుందని మేకతోటి సుచరిత చెప్పుకున్నారు చెప్పుకొచ్చారు సో ఓవరాల్గా ఇది ఎలా ఉంటే నటిజన్ లేమని కామెంట్ చేస్తున్నారు అంటే సుచరిత గారు అమ్మాయి చదువుకోలేదా రాజీనామా లేఖకి థ్యాంక్స్ గివింగ్ లెటర్లకి మినిమంగా తేడా తెలీదా ఎంత కవర్ చేసినా కూడా ముందు రాజీనామా చేసినా తర్వాత కృతజ్ఞత లేతగా అయితే చెప్తూ ఉన్నారు ప్రచారం చేసింది నిజానికి ఆ వాళ్ళ అమ్మాయి చెప్పిన విషయాన్ని తప్ప ఎవరు వ్యక్తిగతంగా అయితే ప్రచారం అయితే చేయలేదు తన తల్లి రాజీనామా చేసిందని సుచారిత గారు వారి అమ్మాయి స్వయంగా లైవ్ లో చెప్పడం జరిగింది ఓకే కాకపోతే ఇక్కడ కావాలనే రాజీనామా కింద ప్రచారం చేశారని సుచారిత గారు అంటున్నారు దీనిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి